మనం తిరోగమనవాదులం, దేశద్రోహులం, అభివృద్ధి చెందుతున్న దేశాన్ని అడ్డుకుంటున్న వాళ్ళం కింద లెక్క. కాబట్టి మనం అందరం దేశభక్తి, మేధావులం, అభ్యుదయవాదులం అది అనిపించుకోవాలి అంటే ఇది అమోఘమైన నిర్ణయం అని చెప్పాలి. భారత ప్రధానమంత్రి నోట్ల రద్దు చేసిన తర్వాత ఆయన గోవా మీటింగ్లో మాట్లాడింది చూస్తే బజారు మనిషి కూడా అలా మాట్లాడు. అసలు ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు మన మన్మోహన్ సింగ్ దేశద్రోహి, ఇంకో పార్టీ దేశద్రోహి, పోదిని అద్వానీ ఉన్నాడు కదా, మురళి మనోహర్ జోషి ఉన్నాడు కదా, యశ్వంత్ సిన్హా ఉన్నాడు కదా, ఆర్థిక శాస్త్రవేత్తలు, అసలు ఏం చేయబోతున్నాం? ఇవాటికి కూడా నిస్సిగ్గుగా ఇంకొక 20 రోజులు ఆగండి అని. ఈవేళ మొత్తం వ్యవస్థ కుప్పకూలింది. నన్న పత్రికలో వ్యాసం కూడా ఇచ్చాడు, పూల తోటల్లో మొత్తం కోతలు ఆపేశారు సాయంత్రం ఇవ్వలేక. వాళ్ళు రోజువారీ కార్మికులు, ఆ సాయంత్రం 200 తెచ్చుకోకపోతే తిక్కులేని పరిస్థితి. వాడు కనుక అప్పులు ఊబిలో కూరుకుపోయాడంటే వాడి జీవితం అంతా వడ్డీలు కట్టడంతో సరిపోతుంది. ప్రతి నియంత నేను దేశం కోసమే చేశానన్నాడు. గొర్బచోవ్ చేసింది దేశం కోసమే, సోవియట్ రష్యా కోసం. కేవలం 33% కరెన్సీ మీద బయట చేస్తే సోవియట్ 13 అయిపోయింది. ఉత్తర కొరియాలో ఆర్థిక మంత్రిని నడిగోడ్డు మీద ఉరి తీశారు. ఈ వ్యాప్తికి 14 దేశాలలో ఓరమైన, ఎందుకంటే పైగా 86% డబ్బుని ఆపేసి భారతదేశంలో బ్యాంకులు జవాలా తీసాయి, భారత ప్రభుత్వం జవాలా తీసింది. నా నేను ఏటీఎం నుంచి తీసేది బ్లాక్ మనీయా, నా అకౌంట్ నుంచి విత్డ్రా చేసేది బ్లాక్ మనీయా? బ్లాక్ మనీ ఎక్కడ ఉన్నాయినా, బ్లాక్ మనీ ఎక్కడ ఉంది? మా ఇంట్లో మంచం కింద బ్లాక్ మనీ ఉండదు. 1 కోటి రూపాయలు కొన్నాను ఎకరం, 10 లక్షలకి రిజిస్ట్రేషన్ చేశాను, నా బ్లాక్ మనీ అక్కడ ఉంది సేఫ్గా. ఈవేళ నక్సలైట్లు కూడా చెప్తున్నారు మేము ఈ దేశం కోసమే బతుకుతున్నాము, దాంట్లో డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. కాబట్టి ప్రతి నియంత తాము చేసే తప్పుడు పనులకి ఈ దేశం కోసమే నేను చేస్తున్నాను అని అందనేవాడు అయితే, ఇప్పుడు కాశ్మీర్లో ఆ తీవ్రవాదులు కూడా దేశం కోసమే, బోడోబోలు దేశం కోసమే, శ్రీలంకలో ఎల్టీటీ వాళ్ళు కూడా దేశం కోసమే. ఇది ఈవేళ 30 రోజులు అయిపోయింది, ఇంకొక 20 రోజులు కూడా ఆగండి అని అంటున్నారు. ఏటీఎం దగ్గర కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాటు లేకుండా ఒక నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు కోర చప్పగా ఉంది. చప్పగా ఉందంటే వచ్చింది కానీ ఉప్పు వేసుకోండి అంటాడు. ఉప్పు వల్ల రుచి వస్తుంది కాబట్టి ఉప్పు వేస్తే, ఉప్పు వల్ల రుచి వస్తుంది, ఒక చిటికెడ్ వేస్తే ఉప్పుడేస్తే రుచి కాదు నాశనం అయిపోద్ది. కాబట్టి ఈ సంస్కరణ, ఈ సంస్కరణ అనేటటువంటిది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, ఉత్తరప్రదేశ్లో గట్టెక్కడం కోసం, అభద్రతా భావం భారత ప్రధానికి. కేవలం 30% ఓట్లతో ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఆ రోజు ప్రత్యర్థులు చీలిపోయి ఉన్నారు. ఆ ప్రత్యర్థులు బీహార్లో కలిసిపోయేటప్పటికి బాధించారు. ఈవేళ ఉత్తరప్రదేశ్లో 75 స్థానాలు పైబడి తన చేతిలో ఉన్నాయి. అక్కడ రిజల్ట్ తేడా వస్తే పార్టీ తిరగబడింది, తన పదవి పోతుంది. ఏదో ఒక సంచలనమైన నిర్ణయం తీసుకోవాలి. రెండో వరితో సహా చేస్తే ఆ సర్టిఫికెట్ వాడికి పోతుంది. కాబట్టి ఇది నిస్సంగంగా, ఎందుకంటే మూర్ఖత్వం అనే పదం వాడితే బాగుంటుంది కాబట్టి చాలా తొందరపాటుగా ఆయన తీసుకున్న నిర్ణయం. ఇవాళ సొసైటీ అందుకు రెడీ అవ్వాలి, కార్డ్లెస్ అని అంటున్నారు. నేను సరిగ్గా 1 రోజు క్రితం ఈ నోట్లు రద్దు చేసిన తర్వాత రాజస్థాన్ వెళ్ళాను మా ఊరు. అక్కడ మా ఊరిలో 2 బ్యాంకులు ఉన్నాయి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బీకానేర్ జైపూర్. 110 గ్రామాలకి ఆ 2 బ్యాంకులే దిక్కు. 3వేలు 5వేలు ఇంట్లో ఉన్న వాళ్ళు వచ్చి రాత్రి అక్కడ మంచాలు వేసి పడుకున్నారు. వాళ్ళందరూ బ్లాక్ మార్కెట్ కాదా, తమ నిర్ణయం తీసుకునేటప్పుడు ఇవాళ భారతదేశంలో 80% గ్రామాలతోనే బ్యాంకులు ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే బిజినెస్ కూడా
నిరసన పిలుపు చెప్పాలి. అయితే జనగా అదే కాసాకోసం జరుగుతుందంటే ఈ కాల్షన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాస్క్ తెచ్చుకుని మరి కొనుక్కునే పరిస్థితి ఉంది. రెండు మరి బ్యాంక్ విషయంలో చూడవలసి వస్తే మరి చాలా మంది పెళ్లి చేసుకునే వాళ్ళు ఇంకో కార్యం సుఖార్యం చేసుకోవాలని చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ రోజున మరి సెంట్రల్ గవర్నమెంట్ 2,50,000 రూపాయలు మరి ఎవరైనా పెళ్లి చేసుకున్నట్టయితే వాళ్ళకి ఇబ్బందని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి కూడా చాలా ఆంక్షలు పెట్టి ఈ వస్తున్న పరిస్థితి మరి ఏర్పడిన మరి చాలా మంది కూడా మరి పెళ్లి చేసుకోలేక ఈ పరిస్థితిలో మరి పోస్ట్మెంట్ కూడా చేసుకున్నారని సందర్భంగా మరి తెలియజేసుకుంటాం. మా బ్యాంకులో రోజుకి సుమారు 1,000 దాకా కూడా ఖాతాదారులు రావడం జరుగుతుంది. వాళ్ళు నమ్మవారికి ఉండడానికి కూడా మేము చాలా ఇబ్బంది పడే పరిస్థితి మరి ఉంది. వాళ్ళకు 1,00,000-2,00,000 రూపాయలు వాళ్ళు డిపాజిట్ కేవలం 1,10,000 మాత్రమే మేము మా బ్యాంకు వాళ్ళ సెట్ అవ్వడానికి ఇవ్వడం జరుగుతుంది సందర్భంగా తెలియజేసుకుంటూ. మరి దాని ప్రత్యేకంగా మరి 2,000 రూపాయలు మరి డిలీట్ చేయడం జరిగింది. ఈవేళ అన్ని బ్యాంక్స్లో కూడా 2,000 రూపాయలు మాత్రం ఉన్నాయి ఎక్కువ, కానీ 100 రూపీస్ కానీ 500 రూపీస్ కానీ పెద్దగా ఎక్కువ లేవు. మీరు 2,000 రూపాయలు తీసుకుని ఎక్కడికైనా వెళ్తారంటే ఎవరు కూడా ఆసక్తి లేదు. మరి కూరగాయలు ఇస్తే నేను చిన్న ఎక్కడిస్తాను మనం కావాలని కాదు, మీరు కొంచెం ఎక్కడ కొనుగోలు చేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఆటో వాడు ఇచ్చినా తీసుకోవట్లేదు, కోడి ఇచ్చినా తీసుకోవట్లేదు. మరి 2,000 రూపాయల వల్ల చాలా ఇబ్బంది అంటే సందర్భంగా అభిప్రాయాలు చెప్పారు. కానీ అసలు మన రాజమండ్రి లెవెల్లో జరిగిన ఇంత విశ్లేషణకి అక్కడి నుంచి నిరీక్షణ ఏముంటుంది, అసలు ఏం జరుగుతుంది? మరి అన్ని ఊళ్ళలో జరుగుతుంది, అసలు రాజకీయ పార్టీల్లో ఇప్పుడు పార్లమెంట్లో జరగాలి. మనం చెప్పినది మన ఎంపీ గారు అన్ని చోట్ల ఎంపీ గారు వాళ్ళు పార్లమెంట్లో చేసి బాధలు ఏంటి చెప్పాలి. మనం చెప్పిన ఇక్కడ మన గోల కింద ఉంటారు, కానీ ఇది ఎక్కడికి వెళ్ళదు నా దృశ్యం. అదే తీర్మానం వెళ్ళాలి. ఒకటి ఇక్కడ మనకి నేను 50 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాను, సరిగ్గా 50 సంవత్సరాలు పూర్తయింది. ఒక ఈ నెల చుట్టూ నాకు కార్డు సేవ్ చేస్తారా అని అడిగిన వాళ్ళు 10 మంది మాత్రం ఉన్నారు. నాకు ఎంతమంది కూడా పొరుగులు చెప్పే కస్టమర్స్, కొన్ని 50 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం కాకపోయినా కూడా 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా కార్డు సేవ్ చేస్తారని అడిగిన వాళ్ళు నా కొట్టుకు వచ్చే కస్టమర్స్ 10 మంది ఉన్నారు. ఈ నెలలో పెడుతున్నారు అందరం స్వైపింగ్ మిషన్ కావాలని చెప్పి బ్యాంక్ అడిగితే ఇప్పుడే తెప్పిస్తానని చెప్పేసి అన్నాడు. 90 ఏళ్ళు మిషన్ లేకపోతే నేను ఎలా 70% డబ్బు అంటే రుచి ఉంటారా అని అడుగుతున్నారు. తర్వాత మనకి రూరల్ పీపుల్ ఎక్కువ, అందరికీ కూడా ఈ అవగాహన లేదు. ఈ డబ్బు ఇలాంటి ఇదివరకు కార్డు ఇది మెయింటైన్ చేసే అవకాశం లేదు. నేను 6 నెలల క్రితం అమెరికా వెళ్ళాను. అమెరికాలో కూడా వాళ్ళు చెప్పడం ఏంటంటే మనం డేటా మన ఎదురు వచ్చింది వాట్సాప్లో 45% స్వైపింగ్ ద్వారా తగ్గుతుందని. విరుద్ధంగా ప్రజాస్వామ్య పార్లమెంటరీ పందాకి విరుద్ధంగా జరిగిందని నేను అభిప్రాయపడుతున్నా. ఎందుచేతంటే ఈ నోట్ల రద్దు వల్ల ఎన్ని కోట్ల మంది ప్రజల మీద ఇది ప్రభావం చూపించిందో, ఎన్ని రంగాలు అతలాకంలో అయిపోతున్నాయో, ఎంత ప్రజలు ఎంతమంది ప్రజలు అష్ట కష్టాలు పడుతూ కనీస అవసరాలకు కూడా పూడు తినడానికి వైద్యం చేయించుకోవడానికి కూడా ఎంత అవసరపడుతున్నారో ఈ నెల రోజుల నుంచి మనం ప్రత్యక్షంగా చూసి ఉన్నాం. ఎంతటి పెద్ద చర్య తీసుకునేటప్పుడు ఎంత విస్తృతమైనటువంటి ప్రభావం చూపేటువంటి యాక్షన్ తీసుకునేటప్పుడు పార్లమెంట్లో చర్చించి ప్రజల యొక్క ఆమోదం పొందిన తర్వాత మాత్రమే తీసుకోవాలి తప్ప ఆయన ఏదో నియంతలాగా తనకి అధికారం ధారాదత్తం చేసేసినట్టుగా తనకి రాని చేయటం అనేది రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది. పార్లమెంట్ ప్రజాస్వామ్యం ప్రజల యొక్క సమస్యల గురించి చర్చించి తర్వాత దాని ద్వారా నిర్ణయాలు తీసుకోవడానికే ఏర్పడింది తప్ప నియంతత్వంగా నాకు ఇది దోషింది అని చేసేది రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది. డెఫినెట్గా చాలా ప్రాబ్లం పెట్టింది, ఎందుకంటే యాజ్ ఎ కొంచెం లైట్గా టెక్నాలజీ నాకు తెలుసు కాబట్టి ఒక 10 ఇయర్స్ బ్యాక్ నేను ఏటీఎం కార్డు వాడితే వేరే ఊరు వెళ్ళి 25,000 డ్రా చేస్తుంటే 25,000 నా అకౌంట్ నుంచి కట్ అయిపోయింది, కానీ అమౌంట్ రాలేదు. నాకు అమౌంట్ రాకపోతే ఆ ఏటీఎం కార్డు అన్నట్టు నాకు తెలియదు అన్నట్టు నా బ్యాంక్ బ్రాంచ్కి వస్తే నువ్వు నా ఏటీఎంలో డ్రా చేయలేదు,
అవతల ఎక్కడికి వెళ్ళి డ్రా చేశావు కాబట్టి ఆ ఏటీఎం వాడలు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళాలన్నా. 25,000 నేను యంగ్ స్టేజ్లో ఉన్నాను, టెక్నాలజీ ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి 25 రోజులు వాళ్ళు వెంటనే వెంటనే ఒకరి దగ్గరికి వెళ్ళి ఒకరి సంతకం, ఒకరి దగ్గరికి వెళ్ళి ఒకరి సంతకం అన్ని తీసుకొచ్చి కోడీకరించి ఆ ఏటీఎంలోంచి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ బయటికి తీసుకొస్తే నా 25,000 డ్రా చేయలేదు, ఆ అమౌంట్ అందులోనే ఉంది అని తెలిసిన తర్వాత నా అమౌంట్ ఇచ్చాను. ఇప్పుడు అదే ఒక సాధారణ వ్యక్తి అమౌంట్ ఇలా స్టక్ అయిపోతే ఏంటి తన పరిస్థితి? 500 రూపాయలు 1000 రూపాయలు నోట్లు రద్దు చేస్తానని ఒక బాంబు పెంచారు. ఆ బాంబు పెంచడంతోనే భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక ప్రధానమంత్రి గారు ఇలాగ ఒకేసారి ఇలా బాంబు పేల్చారు ఏంటని ఇప్పుడు మనం ఎలాగైతే చర్చించుకుంటున్నామో దీని ఉద్దేశం ఏంటి, మంచా చెడే అని ఒక 2 రోజుల పాటు దీంతో చర్చలతోనే సరిపోయింది దేశం అంతా. అక్కడి నుంచి మరలా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుని ఏ రకంగా మార్చుకోవాలి, ఇది బ్యాంకులకు కట్టాలా, బంగారం కొనుక్కోవాలా, లేకపోతే స్థలాలు కొనుక్కోవాలా, లేకపోతే ఇంకోటి కొనుక్కోవాలా, ఈ రోజు వరకు అదే పనిలో ఉన్నారు దేశంలో ఉన్నట్టు ప్రజలందరూ. ఇది వాస్తవం, ఇందులో తేడా. కానీ ప్రధానమంత్రి గారు మంచా చెడ అనేది ఇంకా కాలం నిర్ణయిస్తుంది, ఇంచేదంటే ఒక మంచో చెడ ఆయన పెట్టేశారు. కానీ ప్రత్యామ్నాయం అనేది అన్నట్టు ఆయన చేయలేకపోయారు. ఇందులో మటుకు 100కి 100 పాటు పేదూరయ్యారు. ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి నోట్స్ని పెట్టకుండా ప్రత్యామ్నాయం పెట్టకుండా రద్దు చేయడం అనేది కరెక్ట్గా కాదు. అందువల్ల భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ప్రతి ఏటీఎంల దగ్గర కానీ ఎక్కడ ఏ బ్యాంకులో చూసుకున్నా కానీ ఎక్కడైనా చెప్పడానికి వీలేదు, ఇబ్బంది పడతారు. విషయం ఏంటంటే అమ్మాయి ఎక్కడ గొడవ జరుగుతుంది, పోలీసులు ఉన్నారు, మీరు నగలు పొట్లం కట్టుకోండి, పొట్లం కడతాను ఇలా ఇవ్వండి అని అనగానే పాపం ఆ బ్యాంక్ అయిపోయారు తల్లి. వెంటనే ఆ లోన్లు ఆవిడ ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసి నా పొట్లంలో పోడు నా పొట్లం హాయిగా ఆవిడ సంచులో వేసి పెట్టి అది కాకేసి రాళ్ళ పొట్లం పెట్టడం అనేది ఇది ఈ దేశంలో పాతి కేవలం జరుగుతుంది. ఇవాళ అయినా సరే ఆ టైంలో వాళ్ళు ఆ పొట్లాన్ని పెట్టడానికి మేము ఆలోచించుకుంటూ ఇచ్చాము. ఇది ఈ దేశ జనాభా సగటు ఆలోచన. ఈ దేశంలో అటువంటి వ్యవస్థలో ఈవేళ ఏదో పట్టుకొచ్చాను, నువ్వు ఇది అర్జెంట్గా తీయాలి, ఈ గీకుడు గోపుడితోనే మొత్తం కలంతా నడుస్తుంది అని చెప్పి చెప్పడం ఎంత ప్రమాదమో చెప్పడం కోసం నేను చెప్తాను. ఇది ఇక్కడ నుంచి అవసరం. ఈ వ్యవస్థని చైతన్యం చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇది తప్పు, పొట్లకు కడితే బంగారం దొబ్బేస్తారు అని పాత క్యాంపుకి అన్ని క్యాంపులను రాస్తారు. అన్ని చోట్ల పోలీసులు కొన్ని చోట్ల అయితే ఎక్కువగా ఉన్న చోట ఆటోమేలు పెట్టి ప్రచారం చేస్తారు. ఇప్పుడు ఛానల్స్ వచ్చాయి కాబట్టి ఇంకా దాన్ని ప్రత్యక్షంగా చూపిస్తారు. అయినా ఇలా పట్టాలు కట్టి వరకు పడుతూనే ఉంటుంది. ఇది వ్యవస్థ, దీన్ని దృష్టిలో పెట్టుకుని మన ఈ దేశంలో ఏ వారం ఎలా చేయాలన్నది ఆలోచించాలి అనేది చూసుకుంటే